కామారెడ్డి జిల్లా కేంద్రంలో 12వ రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా నేడు భిక్షాటన చేపట్టారు. కామారెడ్డి పట్టణం మొత్తం పోతురాజుల విన్యాసాలతో ర్యాలీ చేపట్టి కనబడిన వారినల్లా భిక్షం అడిగారు. 12 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం చర్చలకు పిలవడం లేదని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం వద్ద ఆర్టీసీని రక్షించేందుకు నిధులు లేవని, ఆర్టీసీని కాపాడుకునేందుకు తాము ఇలా భిక్షమెట్టుకుంటున్నామని వాపోయారు. 48,000 మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డా ప్రభుత్వం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ పూట ప్రజలను ఇబ్బందులు పెట్టాలని లేకున్నా తమ సమస్యల పరిష్కారానికి సమ్మె ఒక్కటే మార్గమని భావించి సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాతనే తాము సమ్మెకు దిగామని తెలిపారు. న్యాయపరమైనటువంటి డిమాండ్లను అన్ని సాధించుకునేంత వరకు మీరు మీ వెంట మేము ఉంటామని కూడా మేము చెప్తున్నాం.